చాలా పాయింట్స్ ఉండిందంట నాకు. నాకు ఏంటంటే పిలిచింది, నువ్వు తేజుకు చెప్పావా మమ్మూ వాళ్ళ జడ్జిమెంట్ ఎవరు ఇది మీదే మమ్మూ వాళ్ళ జడ్జిమెంట్ ఇస్తుందని అని చెప్పలేదా? నేను చెప్పిన అవును చెప్పినా అని చెప్పారా? ఎందుకు చెప్పిన నీకు ఎస్ చేసిన? నేను ఎప్పుడు టాస్క్ స్టార్ట్ అవ్వకుండా నువ్వు కన్ఫెషన్, నేను కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ని అడిగా, బిగ్ బాస్ జడ్జి ఎవరు జడ్జిమెంట్ ఎవరు అంటే నేను చెప్తా ఒక టైం వచ్చినప్పుడు అన్న కట్ చేసి నువ్వు వచ్చినావు, నువ్వు నాలుగు అడుగులు వేయగానే నేను చెప్తా జడ్జిమెంట్ వాళ్ళకే పోతుంది బికాస్ యువర్ అకిల్ ఫ్రెండ్ చెప్పిన మొత్తం అయిపోయింది. ఇప్పుడు అదే కదా జరిగింది, వేరేది ఏమన్నా జరిగిందా అని నువ్వు ఎట్లా చెప్తావు? నేను మొత్తం విని న్యాయంగా ఇచ్చినా అని నువ్వు న్యాయం కట్టించావు. నువ్వు హెల్మెట్ అయినప్పుడు తేజుకి ఏం చెప్తావు? మేక్ యువర్ పీపుల్ స్టాండ్ ఫర్ యూ బయాస్ అన్నావు, అదే చేసినావు. నేను చేస్తే ఎందుకు చేయను? ఇప్పుడు ఒకవేళ చేదు వచ్చినాడు అనుకో, నేను ఇంకోలాగా ఆలోచించింది, మీ ఇద్దరు కాకుండా ఇంకో కంటెస్టెంట్ వస్తే నా కేసు ఇంకోలాగుంటుంది. అంటే నువ్వు ఎట్లా కేసు చేస్తావు అన్నాడు అఖిల్. అదే కానీ కేసు వచ్చేసి వాడి ఇష్టం అనే, నా ఇష్టం వచ్చి నేను కేసు చేస్తాను. మీరు ఒకటి చెప్పడానికి ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్పిన, నువ్వు ఒడియాలు ఆరేసుకొని తడిచిపోయిన నేను గెలిచేయడం వల్ల వర్షం పడిందని నువ్వు అంటావా? నా ఇష్టం నాది, మీరు ఎవరన్నా నాపడానికి. సరే ఇంకో పాయింట్ చెప్తా నేను, పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నావు. రౌండ్కి టూ పాయింట్స్, టూ రౌండ్స్ ఫోర్ పాయింట్స్, ఇట్స్ ఫోర్ పాయింట్స్ అడిచి ఎక్స్ట్రా పాయింట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఎందుకు రాసుకున్నావు ఎక్స్ట్రా పాయింట్ అన్న? లేదు లేదు టూ పాయింట్స్ వీళ్ళు ప్రూవ్ చేశారు అది ఇదంటే మమ్మల్ని నీ చేసిన నీ ఇష్టం, నేను నీ జడ్జిమెంట్ తప్పనట్లే వాళ్ళని తప్పనట్లే. నేను గెస్ చేశాను, నేను ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, నువ్వు మాకు ఇవ్వవు అనేసి నేను అట్లా ఇయ్యను, నేను అంతా ఒకటే ఉంటా అది ఇది 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 అని అంటే ఈ లోపల అఖిల్ లేదు అంటే ఇదే కాదు కానీ ఇంకా లక్ష పాయింట్లు ఉన్నాయి నేను మాట్లాడాలంటే మాట్లాడాల్సింది అని ఆడ మాట్లాడినాను కదా ఇప్పుడు మాట్లాడాను నీతో, నేను ఎందుకు మాట్లాడతాను? మమ్మూ పిలిచింది మమ్మూ చెప్తున్నాను. మమ్మూ నేను ఎప్పుడైతే నువ్వు తేజకు బయాస్ అని చెప్పేసినావు, నువ్వు అలాగే ఉంటావని నాకు తెలుసు అనగానే ఇంకా నన్ను అది చేసుకుని ఆపేస్తాను ఇంకా ప్లీజ్ ప్లీజ్ అది లేదు నేను ఇప్పుడు మారిపోయినా అది ఇది అన్నా సరే ఉండిపో అని చెప్పి వచ్చేసిన ఫ్యాకల్టీ. నేను ఏం చేశాను తెలుసా? అది క్లియర్ కట్ అయిపోయాయి కదా, ఇప్పుడు తేజను పట్టుకుంటాను. మా తేజు నీకు మాట్లాడే భయం తేజు, నువ్వు తీసుకెళ్లి గ్రూప్లో పెట్టుకున్నావు అంటే బ్రేక్ఫాస్ట్ తినే సార్ బ్రేక్ఫాస్ట్ తిని నా ప్లేట్లో అన్నం అయిపోగానే ఇచ్చాడు. నేను యాక్చువల్లీ బిగ్ బాస్ తీర్పు కోసం వెయిటింగ్. మమ్మ కూర్చో కూర్చో అని చూసిన నిలవకుండా కూర్చుంటా లేను. ఇప్పుడు మనం నిలవకుండా తేజ వస్తుంది లేదు. ఎవరు ఇంతకి వెళ్ళినది? తేజు తేజుతో అన్న నాకు మాకు ముందే తెలుసు మమ్మ వాళ్ళ కేసు అయితే ఫిక్స్ అయిపోతున్నా నిన్న నన్నమే ఈరోజు ఎప్పుడో ఫ్లోలో అనేసిన నేను మమ్మల్ని కన్ఫెన్షన్ నుంచి నాలుగు అడుగులు లేదు కానీ నేను ఫిక్స్ అయిపోయిన జడ్జిమెంట్ నాకు ఇంకా ఏమైనా అనుకో, నేను చెప్తా పాయింట్స్ ఛాలెంజెస్ వారియర్స్ ఉండేప్పుడు నువ్వు వచ్చిన పెద్ద సార్ ఐ సపోర్ట్ అఖిల్ అనేసి వెళ్ళిపోతాను. మీరిద్దరికి ఒకటి స్ట్రైట్ మాట, నిన్న నిన్న ఆవిడ వచ్చింది నాకు నేను ఇంకోటి చెప్తానా, నువ్వు అబద్ధం చెప్పినా కానీ నాకు వాళ్ళు నిజం చెప్తా తర్వాత. నువ్వు మ్యాటర్ ఏం జరిగిందో చెప్తే వాళ్ళకి అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేనే చెప్తాను, నేను మీ దగ్గరకు వచ్చాను కదా మ్యాటర్ క్లియర్ చేసుకోవడానికి, నేను మీకు అడుగుతున్నాను కదా మార్నింగ్ నుంచి రావడానికి. ఓకే ఇట్ ఈస్ బికాస్ రైట్ నౌ నాకు తెలిసిపోయింది ఏం జరుగుతుందని. సో నేనే ఇక్కడ కూర్చోబెట్టేసి బాబా మ్యాటర్ క్లియర్ చేద్దాం. సి మీరు నామినేట్ చేసినా క్లారిటీగా ఉంటే బాగుంటుంది, మీరు నాకు పేరు పెట్టినా పర్వాలేదు, మీరు అట్లా మాట్లాడినా పర్వాలేదు, కానీ నా వైపు నుంచి విని తర్వాత మీరు ఏం ఆలోచించుకుంటున్నారు అది మీ నిర్ణయం. నా విషయం నామినేషన్ పాయింట్లో మాకన్నా ఎక్కువ పాయింట్లు రేస్ చేసింది వాళ్ళే. సో ఇప్పుడు నేనేంటి, నా డ్యూటీస్ ఓన్లీ మీ దగ్గర కూర్చొని క్లారిటీగా ఇది 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 ఇట్లా ఉంది అది మాట్లాడేసుకొని ఐ వాంట్ టు క్లియర్ సంథింగ్ స్ట్రక్చర్. బికాస్ నేను ఐ థింక్ సో ఈ ఇంట్లో ఒకే ఒక మనిషి ఈయన, ఈయన దగ్గరకు వచ్చేసి కూడా నేను అట్లా చెప్పానంటే అది గుర్తుందా దట్ నేను సమర్థించాను క్యాప్టెన్సీ టాస్క్ టైంకి సమర్థించాను, తర్వాత చేయలేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ అండ్ అది కూడా నేను అటు ఇటు తొక్క తోటకూర మాట్లాడేసుకుని సైడ్ వచ్చిన. కానీ ఈసారి నుంచి నేను ఇట్లా పట్టుకొని ఇప్పుడు నేను మాట్లాడాలని ఫైనల్ అయిపోయాను. నేను దేనికైనా నేను ఆగేది లేదు, నేను తప్పు చేయలేదు, అలానే ఇది నా అభిప్రాయం, నేను పెట్టడానికి సిద్ధం. ఓకే ఎవడైనా నా గురించి ఏం ఆలోచించుకుంటున్నాడని అనుకుని నేనైతే ఇప్పుడు ఆగా, నేనైతే స్ట్రేట్గా మాట్లాడతాను. సో ఏంటి
ఎందుకంటే మా వాళ్ళందరూ బయట ఏమనుకుంటున్నారో అది నాకు ముఖ్యం. కనీసం నాకు ఒక మనిషి అయితే ఉన్నాడు, వాడు నాకు గుడ్డిగా నమ్ముతాడు. ఏంటంటే అంతే, మేము మా దగ్గర ఉన్న పాయింట్లు ఇప్పుడు అఖిల్ నేను 3 సార్లు అడిగిన టిష్యూ పేపర్లు ఎంత ఇచ్చింది, ఇంత ఇంత ఇచ్చింది, దాన్ని ఎవరికి ఇచ్చింది, తను వేరే వాళ్ళకి చూపిస్తుంది, నీకెలా తెలిసింది, నేను బాత్రూంలోకి వెళ్ళా, వాళ్ళకి వాళ్ళు బాత్రూంలో ఉన్నారు, వాళ్ళిద్దరు బాత్రూంలో ఉంటే నువ్వేం చేస్తావు, కంటి పర్సన్ ఎవరు అంటే చెప్పలే, ఇంకా టైం వచ్చినప్పుడు చెప్తాను నేను. నీకు నెక్స్ట్ వీక్ కూడా ఉంది, ఉన్నది పర్వాలేదు, ఇప్పుడు నేను చెప్పలేదు, క్లారిటీగా చెప్పలే, కంటి పర్సన్ ఎవరు అంటే చెప్పలేదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఒకటే, ఏంటి కూర్చొని సెటిల్ చేద్దాం, ఇది ఇప్పుడు నేను వచ్చాను కదా, ఎన్ని రోజులుగా మీరు అన్నారు ఓ దూరం కూర్చుంటది, పక్కన రాదు, అన్నం అడగదు, ఇది చేయదు, అది చేయదు, నేను రెడీ. ఇప్పుడు ఏదైనా మహా అయితే ఏంటి, టోప్ నా, యూ విల్ నాట్ షూట్ మీ, యూ విల్ నాట్ మర్డర్ మీ, ఓకే, క్లారిటీ ముక్కలు మాట్లాడితే మరి నామినేట్ అంతే. ఇప్పుడు నామినేట్ చేసిన తర్వాత కూడా నాకు అక్కడ మాట్లాడే స్కోప్ ఉంటుంది మళ్ళా, బికాస్ ఐఎమ్ క్లియర్ అబౌట్ మై సెల్ఫ్. సో అందుకే నాకు నిన్న మమ్మ వచ్చిన తర్వాత అది ఒకటి క్లారిటీ వచ్చింది, నేను మాట్లాడడానికి రెడీ. బయట విషయాలు మమ్మ బయట విషయాలు అయితే ఏం చెప్పింది, ఆవిడ ఏమనింది నాకు, నువ్వు మాట్లాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు మధ్యలో వీడియో ఏదో చూసానని చెప్పింది, ఆ క్లిప్ చూసింది కానీ క్లిప్ ఏంటో అని చెప్పలా, చెప్పింది కదా మాట్లాడింది, అది క్లిప్ ఏదో చూసింది, నాకెలా తెలుసు అనుకున్నావు, నాకెలా తెలుసు, కానీ ఏం క్లిప్ ఉన్నది నాకు చెప్ప, నాకెలా తెలిసింది విషయం, మీకు చెప్పిందా, ఎలా తెలిసింది చెప్పు, నాకు తెలియదు ఆ విషయం, అయితే నాకైతే తెలియదు. నీది ఒక క్లిప్ చూసింది మమ్మీద అని చెప్పి నీతో మాట్లాడుతుంది, అవునా నిన్న, నిన్న మాట్లాడు, ఏం జరుగుతుంది అని నువ్వు అడిగావు, ఏమైనా తప్పుకుందా క్లిప్ లో ఏం చూసావు, కానీ అప్పుడు తన నీకేం చెప్పింది, ఏమనింది, నువ్వు మాట్లాడుతున్నావు అట్లా ఓపెన్ గా మాట్లాడు అనింది, అభిప్రాయాలు పెట్టు, పేపర్ తో పేపర్ లో ఎందుకు రాసి ఇచ్చావు అని అడిగింది, తర్వాత టిష్యూ గురించి మాట్లాడింది, ఫస్ట్ ఆ టాపిక్, రెండోది అన్ని టాపిక్స్ మాట్లాడింది, కానీ ఏదైనా సరే నాకు స్ట్రైట్ గా వచ్చేసి ఇది జరుగుతుందా అది లేదా, సీ నాకు ఒకటే మ్యాటర్ బాగా క్లియర్ గా అర్థమైంది ఏంటి అంటే, ఇది అందా ఒక ఒక వన్ సైడెడ్ కాన్వర్సేషన్ లాగా వెళ్ళిపోతుంది, అంటే ఇట్స్ లైక్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అని వెళ్ళిపోతుంది. సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హమీద లేదు, నేను హమీదతో ఏదో మాట్లాడుకోవాలి, కానీ నేను ఏంటి అంటే ఇక్కడ ఉన్నాను, సరే అయిపోయింది, సెటిల్ ఇట్లా మాట్లాడుతున్నాను అంతే, వస్తున్నారు.